నమస్తే రైతు సోదరులారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ధనుక వారి ప్రోడక్ట్ అయిన లెనోవా గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా లెనోవా అనేది రెండు మిశ్రమ కెమికల్స్ యొక్క కాంబినేషను. అది బైఫెన్3 5.81%, అదేవిధంగా ఫ్లాక్సామెటామైడ్ 5.81%. ఈ రెండు కెమికల్స్ యొక్క కలయికతో కూడింది లెనోవా. వీటితో పాటుగా ఇది బయో ఫర్టిలైజర్స్ అయిన మైకోకోర్ సూపర్ అనే ప్రోడక్ట్ ఇట్లా దీంట్లో మిక్స్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు మార్కెట్లో ఈసీ ఫార్మేషన్ రూపంలో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు పంటల్లో వచ్చే తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, కాయతొలుచు పురుగు, అదేవిధంగా లీఫ్ మైనర్ పాము గీతలకు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు మార్కెట్లో కనుక చూస్తున్నట్టయితే ఎప్పుడైనా సరే బైఫెన్3 అనేది మనకు విడిగా దొరకడం అనేది జరుగుతుంది. ఇది ధనుకవారి యొక్క మార్కర్ అని మనకు మార్కెట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఫ్లాక్సామెటామైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఇట్లా విడిగా మనకు దొరకడం అనేది జరుగుతుంది. ఇది మనకు మార్కెట్లో ఏంటంటే గ్రసియా రూపంలో మార్కెట్లో ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ ధనుకవారి కొత్త ప్రకటన లెనోవాలో ఈ రెండు మిక్స్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఈ బైఫెన్3 అదేవిధంగా ఫ్లాక్సామెటామైడ్ ఈ రెండు కూడా 5.81% కొండ ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 250 ml ఒక ఎకరాకు కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక స్ప్రే పంపు కనుక చూసుకున్నట్టయితే 25 ml వేసి కలుపుకొని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ వారి రికమెండేషన్ ప్రకారం ఏంటంటే ఇది ముఖ్యంగా మనకు మన మిర్చి పంట మరియు వంకాయ పంట, టమాటా పంటలో రికమెండేషన్ ఇప్పటికైతే ఉన్నది. మిర్చి పంటలో అయితే వీళ్ళు ముఖ్యంగా పచ్చదోమకు, తెల్లదోమకు, కాయతొలుచు పురుగుకు రికమెండేషన్ ఉంది. అదేవిధంగా టమాటాలో కనుక చూసుకున్నట్టయితే తామర పురుగుకు, తెల్లదోమకు, అదేవిధంగా కాయతొలుచు పురుగుకు అనేది ఇది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది వంకాయలు కనుక చూసుకున్నట్టయితే వంకాయలు అయితే కాయతొలుచు పురుగుకు, దానిపైన అదేవిధంగా లీఫ్ మైనర్ అంటే పాము గిద్దలపైన ఇది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది పిచికారి చేసిన వెంటనే ఇది ఏంటంటే కీటకాల యొక్క నాడీ వ్యవస్థ పైన పనిచేయడం అనేది జరుగుతుంది. కీటకాల యొక్క నాడీ వ్యవస్థ పనిచేసి కీటకాలు చనిపోయేటట్టు ఇది చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది పిచికారి చేసిన తర్వాత ఏంటంటే వర్షం పడ్డా కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే వర్షం పడ్డా కూడా ఈ కెమికల్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది పిచికారి చేస్తే ఏంటంటే రెసిస్టెంట్ గిట్ల కీటకాలు రెసిస్టెంట్ పెంచుకోవడానికి ఇట్లా చాలా టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే ఇది పిచికారి చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఎటువంటి ప్రభావం కూడా రెసిడ్యూల్స్ ఇట్లా ఏమి ఉండడం అనేది జరగదు. అదేవిధంగా ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ టార్గెట్ పేస్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మనకు పంట యొక్క దిగుబడి పొందడానికి కూడా చాలా ఆస్కారం ఉన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధనుకవారి యొక్క ప్రోడక్ట్ అన్న లెనోవా గురించి పూర్తి వివరాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక మీరు వాడినట్టయితే దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వేరే రైతులకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరిన్ని కొత్త ప్రోడక్ట్స్ వేసాల గురించి, అదేవిధంగా మరిన్ని వ్యవసాయ సంబంధిత సమాచారం గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.